Hello friends, welcome to Elip Property. Friends, mana ee roju 42 acres lo gated community villa project anedi daniki sambandhina information nenu meeku ee roju share chestunanu. Aithe aa villa project ki sambandhinchina 5 acres club house anedi meeru ippudu video lo chustunnarandi. Once ee club house gurinchi meeku information share chesin tarvata manaku villa anedi chuistanu. Video lo kanyam avutarandi meeku complete information share chestanu. ఇది టోటల్ మనకు ప్లాటింగ్కి సంబంధించిన క్లబ్ హౌస్ అండి. మనకు విల్లాకి సంబంధించిన క్లబ్ హౌస్ అనేది ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సేమ్ కంపెనీ బట్ సిమిలర్గా ఒకేలా ఉంటుంది కాబట్టి అండ్ పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి మీకు ఈ క్లబ్ హౌస్ అనేది కవర్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ యొక్క అమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు వీడియోలో ప్రజెంటేషన్ అనేది మీకు షో చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ఒక ప్లాటింగ్కి సంబంధించిన క్లబ్ హౌస్లోనే ఇన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఒక విల్లా ప్రాజెక్ట్కి సంబంధించిన క్లబ్ హౌస్లో దీనికి మించి మనకు అమ్యూనిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్లాటింగ్కి సంబంధించిన క్లబ్ హౌస్ అండ్ అది మన కమ్యూనిటీకి సంబంధించిన విల్లాకి సంబంధించిన క్లబ్ హౌస్లో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రాసెస్ అనేది రన్ అవుతుందండి. అండ్ లాస్ట్ 5 ఇయర్స్గా మనకి క్లబ్ హౌస్ని మెయింటైన్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా మీరు చూస్తున్నారు క్లియర్గా. మనకు టోటల్ ప్రాజెక్ట్ అనేది 42 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి. మనకు విల్లా సైజెస్ అనేటివి 200 స్క్వేర్ యార్డ్స్, 267 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ అండ్ 600 స్క్వేర్ యార్డ్స్, 700 స్క్వేర్ యార్డ్స్ మ్యాక్స్ సైజ్ అండి. మనకు అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మనకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకు హైవే ఫేసింగ్, మనకు గేటెడ్ కమ్యూనిటీ విత్ హై డెవలప్మెంట్స్ అండి, హై ఎండ్ డెవలప్మెంట్స్. మనకు గ్రాండ్ మెయిన్ ఎంట్రన్స్ విత్ ఆర్చ్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. మనకు 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఆల్ బ్యాంక్స్ అండి. ఇది మీరు వీడియోలో చూస్తుంది 300 స్క్వేర్ యార్డ్స్ విల్లా, సేమ్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేశారు. సైట్లో మనకి ఇది డెమోగా ప్రజెంట్ చేస్తున్నారండి రెఫరెన్స్ పర్పస్ మీద. మనకి 300 స్క్వేర్ యార్డ్స్లో విల్లా డిజైన్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. సెంట్రల్ ఏసీ ఆప్షన్ ఇచ్చారు. మనకు హాల్ ఏరియా, టీవీ యూనిట్ అనేది మీకు క్లియర్గా చూస్తున్నారు. సిట్అవుట్, మనం సిట్అవుట్ ఏరియా నుంచి మనకు డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది డైనింగ్ ఏరియా అండి. మీరు ఫాల్ సీలింగ్, సెంట్రల్ ఏసీ యూనిట్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా డైనింగ్ స్పేస్ పక్కనే మనకు కిచెన్ ఏరియా మనకు కవర్ చేస్తున్నాను. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మనకు వీడియోలో చూస్తుంది. మనకు రిఫరెన్స్ పర్పస్ మీద ఆన్ సైట్లో ఏదైతే విల్లా ఉందో ఆ విల్లా అనేది మీకు చూపిస్తున్నాను. 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి సైజెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది 300 స్క్వేర్ యార్డ్స్ విత్ సర్వెంట్ రూమ్ క్వార్టర్స్ అండ్ సర్వెంట్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో మీ కిచెన్ ఏరియా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది యూటిలిటీ ఏరియా అండి. మనకు సైడ్కి సర్వెంట్ క్వార్టర్, వాష్రూమ్ ఉంటుంది. ఇది స్టోర్ రూము. స్టోర్ రూమ్ ఏరియా నుంచి మీకు ఇంకా డైనింగ్ స్పేస్ సైడ్ చూస్తున్నారు. అండ్ కింద గ్రౌండ్ లెవెల్లో హాల్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తున్నాను. అండ్ స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కామన్ వాష్రూమ్ అండి గ్రౌండ్ లెవెల్లో. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి. టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు, బెడ్, మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ టీవీ యూనిట్కి సంబంధించిన వుడ్ వర్క్ అనేది. ఇది మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న బాత్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూపించాను. చాలా స్పేషియస్గా ఉందండి. మనకు 300 స్క్వేర్ యార్డ్స్లో బిల్ట్ ఏరియా అనేది 3220 అండి, 3220 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డ్యూప్లెక్స్ విల్లా అనేది మనకు 2200 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మనకు 267 స్క్వేర్ యార్డ్స్లో 2980 అండి, 2980 స్క్వేర్ ఫీట్. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హాల్ ఏరియా మీరు చూస్తున్నారు. మనకు వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుందండి. మనకు చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. మనకు పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
అండ్ మనకి ఇక్కడ ఆఫీస్ వర్క్గా అయినా సరే మన స్టడీ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లేస్ అనేది. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్, వాళ్ళ స్టడీ ఏరియాకి సంబంధించిన టేబుల్, టీవీ యూనిట్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీకు వుడ్ వర్క్ సంబంధించిన వార్డ్రోబ్స్ కూడా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడండి ఇన్సైడ్ వర్క్ ఎలా చేయించారు. ఇప్పుడైతే అన్ఫర్నిష్డ్గానే సేల్ చేస్తున్నారండి. ఇన్ కేస్ ఫర్నిచర్ వర్క్ కావాలంటే కూడా వాళ్ళు దానికి సంబంధించిన కొటేషన్ కూడా మీకు డిజైన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇంటీరియర్ వర్క్ సంబంధించిన నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేశాను అండ్ మనకు పూజా గది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేశాను. ఇది మనకు అటాచ్డ్ బాల్కనీ అండి, వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఈ విల్లా ఏదైతే ఉంది, ఇది 60 feet రోడ్ ఫేసింగ్ ఉందండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అని 100, 60, 40 feet రోడ్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు వీడియోలో చూస్తుంది. మనకు వెంటిలేషన్ లైట్ అనేది క్లియర్గా చూస్తున్నారు. ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఈ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. టోటల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మీకు లైవ్ సైట్ లొకేషన్, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అనేది ఏ స్టేజ్లో ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రాజెక్ట్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 100% మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. మాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మీకు 100% ప్రజెంటేషన్లో చూపిస్తామండి వర్క్ స్టేటస్ అనేది. ఇంతకుముందు మనకి ఏరియల్వ్యూలో క్లబ్ హౌస్ అనేది ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ చూద్దాం. ఇది టోటల్ కన్స్ట్రక్షన్ సైట్ అండి. ఇది ప్రాజెక్టు 42 acres. మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది 700 square yards సంబంధించిన విల్లాస్. అండ్ ఇంతకుముందు స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు ఆర్చ్ అనేది చూసారు కదా, ఆర్చ్ నుంచి మనకు 100 to 200 feet రోడ్స్, 80 feet, 60 feet, 40 feet రోడ్స్ అనేటివి ఉన్నాయి. మనకు ఆఫర్ వైజ్గా చూసుకుంటే 200, 267, 300 మేజర్గా సెల్ అవుతున్నాయి. ఇది మేజర్ రోడ్ అండి, గ్రేట్ మెయిన్ ఎంట్రన్స్ 200 feet రోడ్ ఉంది. మనకు అమ్యూనిటీస్ వైజ్ కూడా మనకు 5 acres క్లబ్ హౌస్ దీనికి సపరేట్గా డెవలప్ చేస్తున్నారు. ఇది మొత్తం 300, 700 square yards సంబంధించిన విల్లాస్ అండి. ఆల్రెడీ మనకు కొన్ని ఒక 2-3 villas హ్యాండ్ ఓవర్ చేశారు, స్టెప్ బై స్టెప్ నడుస్తుంది ప్రజెంట్ వర్క్ అనేది. ఇందులో మనకు ఫ్లెక్సిబుల్ ఆప్షన్ అండి. ఇన్ కేస్ మనకు ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ విల్లా ప్రాజెక్ట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మనకి పర్ స్క్వేర్ యార్డు వెస్ట్ ఫేసింగ్ అయితే 22,000 అండ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 23,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిందండి విల్లా అనేది. మీ కస్టమైజేషన్ తోటి కూడా మనకు విల్లా కన్స్ట్రక్షన్ చేయిస్తారండి. టోటల్ విల్లాస్ మనకు చాలా వరకు వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ప్రైజింగ్ అనేది మనకు ఆక్యుపెన్సీ పెరిగే కొద్దీ ప్రైజ్ అప్రిషియేషన్ ఇంక్రీజ్ అవుతుందండి. ఈ రెండు మనకు 700 square yards సంబంధించిన విల్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.